తన ఇంటిని కబ్జా చేశారని కొడుకుపై న్యాయ పోరాటానికి దిగాడు ఓ తండ్రి. పోలీసులు స్పందించాలంటూ ఇంటి ముందు బైఠాయించాడు హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలోని భరత్ నగర్కు చెందిన రాజాచారి. గజాలకు సొసైటీ నుంచి పట్టాలు పొందాడు రాజాచారి. కుటుంబ కలహాల వల్ల భార్య కొడుకు కూతురికి తలో 100 గజాలు చొప్పున పంచేశాడు. గొడవపడి కొన్నేళ్ల క్రితం వెళ్లిపోయిన తన కొడుకు సంతకాన్ని ఫోర్జరీ చేసి అమ్మేశాడని రాజాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. నల్లకొండలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరిని చూడడానికి పెట్టుకుంటే వాళ్ళు కబ్జా చేసి నాకు అమ్మిండి మీ కొడుకు అని చెప్పి దౌర్జన్యం చేసి నాకు ఏది దక్కకుండా చేస్తున్నారు. కాబట్టి నా ప్లాట్ నాకు ఇప్పించి పిఎస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ న్యాయ ప్రకారంగా నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఎన్ని గజాల ప్లాట్ అది? 100 గజా. ఎవరు మీ కొడుకు మీకు చెప్పా మేడం? చెప్పలేదు. ఎవరు అమ్మారు మరి దాన్ని? మా కొడుకే అమ్మిండని చెప్తుండ్రు ఉన్నోళ్ళు, కానీ ఏం పేపర్లు చూపిస్తలేరు. చూపించండి పేపర్లు అంటే చూపిస్తారు. మీ కొడుకు అడిగితే ఏమంటున్నాడు? నీదేముంది నీకేం లేదు అని అంటున్నాడు. మాట్లాడాడు. నీ పేరు మీద నా పేరు మీదనే ఉంది. నా కొడుకు పేరు మీద ఉన్నది అమ్ముకుంటూ తీసుకోండు. డాక్యుమెంట్ మొత్తం ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద ఉంది. ఇప్పుడు మీ కొడుకే మా కొడుకే ఫుల్. ఎవరెవరు అమ్మారు దీన్ని? మీ కొడుకు ఇంకా జ్ఞానేశ్వర యాదవ్. మీ కొడుకు పేరు ఏం పేరు? సిహెచ్ శ్రీకాంత్. ఓకే.